అది ఓకే. మరి తీసుకోండి పంతులు గారు. థ్యాంక్స్ అమ్మా, చల్లటి నీళ్ళు ఇచ్చావు. రావుగయ్య గారు వెళ్తాను. సరే అయితే ఓకే. శుభం. ఒరే రవి రా, కూర్చోరా. నానా, నేను ఒక అమ్మాయిని లవ్ చేశా, అవునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నోరుమొయ్, నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకేం తెలీదు, లోపలికి పో పో. లవ్ అంట అది కాదండి. నాకు తెలీదా, నాకు సలహాలు ఇస్తావా నువ్వు? వినండి చెప్పేది, అబ్బాయి చెప్పేది. ఏమండి ఏమైంది? అబ్బాయి రాసా చూడండి. చూడండి నాన్నగారు, మీకు నేనేం చెప్పలేను. మీరు అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. మీరు నాకు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటు. అరే నాన్నగారు. హలో. హలో నాన్నగారు. ఎరా, ఎలా ఉన్నావు? చెప్పండి నానా. మీ అమ్మతో చాలా బాగా మాట్లాడతావు, నాతో ఏమైందిరా? అది సర్లే, కోడలను తీసుకొని ఇంటికి రా. కోడలు ఒక్కటే కాదు నానా, ఈ మనవడితో కూడా వస్తాం. మనవడా? ఎంత శుభవార్త చెప్పావురా, తీసుకురారా నా మనవణ్ణి, వెంటనే చూడాలి. సరే ఉంటా. బాయ్. మా నాన్న నన్ను రమ్మన్నారు. గౌరీ, గౌరీ. లక్ష్మి, లక్ష్మి. డాడీ. రవి, ఎంత కాలమైందిరా నిన్ను చూసి. సారీ నాన్న, నన్ను క్షమించు. పర్లేదురా. అవును, మనవడు కోడలేరి. లగేజ్ తీసుకొస్తున్నానన్న. అమ్మాయిది? అమ్మ లోపలుంది, వెళ్ళి మాట్లాడరా, వెళ్ళు. అబ్బా, ఈ ఫోన్ ఒకటి ఈ టైంలో. హలో, హలో. సరే ఉంటా. ఇదొచ్చింది ఏంటి? డాడీ, ఎలా ఉంది మీ కోడలు? కోడల రాహులేడే, వాడు బయట కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు. అవునా? సరే నేను తీసుకొస్తాలే. దీన్ని నా కొడుకు చేసుకున్నాడేంటి? అమ్మా, ఎలా ఉన్నారు? నేను చెప్తే వినలేదు, పుట్టిందో కూడా నీకు మనవడో తెలియదు, కొడుకో తెలీదు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ అవమానంతో చావరా? చా.
తీసుకో. అబ్బబ్బా, ఏ ముందురా పనస పండులా, ఏ మొక్క పట్టుకున్నా రుచరా కదహ. సీతల పండు ఏ పిక్క పట్టుకున్నా గోల్డెన్ స్పాట్ రా. రే ఆపండ్రా, ఓన్లీ వర్ణించడమేనా, అనుభవించేది ఏమన్నా ఉందా? ఏ అది ఇక్కడ కాదహ, మందేసుకుందాం మాట్లాడుకుందాం. అమ్మో లోపలికి బా. ఇప్పుడే ఫస్ట్ నైట్ అయింది, అప్పుడే కక్కుతా? మీరేం మాట్లాడుతున్నారండి? ఏంటా సంతూర్ అందించే పెళ్ళి గురించి? ఏంటండి, అప్పుడే అనుమానం స్టార్ట్ అయిందా? స్టార్ట్ లేదు, గేరు లేదు. లోపల బా. అమ్మ దినేశాలు, ఏమే? వస్తున్నా. ఏమే? ఏంటండి? నేను టూర్కి వెళ్తున్నా, 1 వీక్లో వస్తా, ఓకేనా? జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అంత లేదమ్మా, నువ్వు జాగ్రత్త, నువ్వు నీ టెక్కు టిక్కు. ఈరోజు మీ సంగతి తేలుస్తాలే రాణి, అయిపోయారు నా చేతుల్లో. దీన్ని కనబడకుండా దాక్కోవాలి. ఏం కావాలరా? అది అంకుల్, మా ఇంట్లో క్యాండిల్ లేదు, ఇస్తారేమోనని. ఆంటీ ఎక్కడుంది? అటుంది, ఇటుంది. ఇదిగో క్యాండిల్. థ్యాంక్ యూ అంకుల్. నీకేం కావాలి నాన్న? అది అంకుల్, సారీ, బ్యాచులర్ రూమ్ కదా, అల్లం పేస్ట్ అయిపోయింది, ఇస్తారేమోనని. తెస్తా ఉండు. ఎక్కడుంది సీతాఫల పండు? ఏంట్రా చూస్తున్నావు, తెస్తున్నాగా. థ్యాంక్స్ అంకుల్. పో. ఇది లోపల ఏం చేస్తుందో? నీకేం కావాలరా అంకుల్? సారీ అంకుల్, మా నాన్నగాడు వచ్చాడని. ఎందుకు ఇటు వస్తాడ్రా? అది ఎందుకంటే అల్లం పేస్ట్కి వచ్చాడు అనుకున్నా. తీసుకొని పోయాడు. వెళ్ళు. సారీ అంకుల్, డిస్టర్బ్ చేశాను. జరక్క జరక్క 40 ఏళ్ళకి పెళ్ళి అయితే ఈ నా కొడుకుల బాధ ఏంటో, ఇలా నేను చేయాలి? ఏమండి, మీరింక ఊరెళ్ళలేదా? ఓసే నా ప్రతివత శిరోమణి, ఏంటే ఇది? ఏమైందండి? ఏమైందా? ఒకడు కొవ్వొత్తు అంటాడు, ఒకడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాడు, ఒకడు మంద అంటాడు, ఒకటి తర్వాత ఒకటి ముగ్గురు వచ్చారు మన రూమ్కి.
అవునా, థ్యాంక్స్ అండి. ఎందుకు? నలుగురు అంటున్నారు కాబట్టి. వాళ్ళు గ్యారంటీగా రేపు చేద్దామని వచ్చారు. మీరున్నారు కాబట్టి వెళ్ళిపోయారు. మీ అనుమానమే నా శీలాన్ని కాపాడిందండి. నిజమా? నిజమండి. లేకపోతే నేను నిజంగా పిలిస్తే ఒకడే వస్తాడు కదా, నలుగురు ఎందుకు వస్తారు చెప్పండి. కరెక్టేనే, జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి మన ఇంటి చుట్టూ కరెంటు ఫెన్సింగ్ పెట్టిస్తా. సరేనండి.